సంగారెడ్డి జిల్లా చిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో వివిన్ డ్రగ్స్ పరిశ్రమ నుంచి వచ్చి రసాయన కెమికల్ వాసనలు గత కొద్ది రోజులుగా తీరని పరిస్థితి. కొంతమంది గ్రామానికి చెందిన వారే కంపెనీకి మోచేతి నీళ్లు తాగుతూ కొంతమంది అండదండలతో గ్రామాన్ని పూర్తిగా విషమయమైపోయింది అని గ్రామస్తులు, పరిశ్రమ పైన, వారికి సహకరించే వారిపైన సంబంధిత ప్రభుత్వ అధికారులు కఠిన చర్య తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పటాన్ చెరు జనరల్ మేనవీజిక కార్యవర్గ సభ్యుడు చిదంబరం పారిశ్రామిక వాడను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ, ప్రజలను కాపాడవలసిన ప్రభుత్వమే కంపెనీ యజమానులతో ఒకే డైనింగ్ టేబుల్ మీద భోజనం చేయటంతో పీసీబీ అధికారులు కానీ నెంబర్ ఆఫ్ సెక్రటరీ కానీ ఏదైనా చర్య తీసుకోలేకపోవటం ప్రభుత్వమే కారణమని అన్నారు. ప్రభుత్వం పొల్యూషన్ పట్ల మాట్లాడకపోవటం, పరిష్కరించవలసిన వాళ్లే సమస్యలను తెచ్చే విధంగా నడుచుకుంటున్నారని ప్రభుత్వంపై వారు మండిపడ్డారు. ఈ సమస్య ఎప్పుడైతే ప్రభుత్వం పట్టించుకుంటుందో అప్పుడే ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో గ్రామ రైతులు, గ్రామస్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉన్నది కాదనేది కాదు, కానీ మెయిన్ లోపం ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నది. ప్రభుత్వము కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులను నియంత్రిస్తున్నది. వాళ్ళని ఏమంటున్నది అంటారంటే, మీరు ప్రతిసారి పోయి మీరు ఇన్స్పెక్షన్ అని ఫ్యాక్టరీలను డిస్టర్బ్ చేయకూడదు, మీరు 5 సంవత్సరాలకు ఒకసారి పోవాలి, అది కూడా మీరు ఒకసారి, తర్వాత లేబర్ కమిషనర్ ఒకసారి, ఇట్లా అలగలగ డిపార్ట్మెంట్లు అలగలగ పోకూడదు, అందరు కలిసి పోవాలి అని ఇదివరకు ఆదేశాలు ఉన్నాయి, అవన్నీ పేపర్లలో కూడా వచ్చినాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఈ లోపం అంతా ప్రభుత్వం లోపల ఉన్నది. ప్రభుత్వము వీటిని నియంత్రించాలని అనుకుంటే సిబ్బంది వాళ్ళందరూ రెడీ ఉన్నారు, అంతా ఉన్నది. కానీ ప్రభుత్వం ఏ ఒక్కసారన్నా కేసీఆర్ కాలుష్యం మీద మాట్లాడిండా? ఈ 7 సంవత్సరాల్లో మాట్లాడలేదు. అట్లా మళ్ళీ ఇప్పుడు నీకు తెలవారు కదా, ఇప్పుడు నా ప్రజలకు ఏం ప్రాబ్లం అవుతుంది, ఎక్కడ ఏం ప్రాబ్లం అవుతుంది అని తెలవారే కదా, నీకు తెలియదా? నీ ఉద్యమంలో ఉన్నప్పుడేమో ఆంధ్ర నుండి కాలుష్య జలాలు వస్తున్నాయి, మందుకు మన తెలంగాణ వచ్చిన తర్వాత ఆలో చేయొద్దని ఆనాడు మాట్లాడిను. ఇవాళ కాలుష్యం గురించి మొత్తం 7 సంవత్సరాల లోపల ఒక్కనాడు కూడా నువ్వు మాట్లాడలేదు.